ప్రజల్లో జంతువులపై ఆదరణ పెరుగుతోంది. ఆవులను పూజించేవారు ఎక్కువయ్యారు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ దేవాలయాల్లో ఇంటి ముందుకొచ్చిన గోవును పూజిస్తున్నారు భక్తులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గోమాతకు సీమంతం చేయగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో లేగదూడకు పూర్లు చేశాడు వ్యక్తి. 21 రోజుల క్రితం ఆవుకు పుట్టిన లేగదూడకు బారసాల చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు యజమాని. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో జక్కని గాలిబ్ అనే వ్యక్తి ఇంట్లో ఆవులు పెంచుకుంటున్నాడు. 21 రోజుల క్రితం ఆవు లేగదుడకు జన్మనివ్వగా గ్రామస్తుల సమక్షంలో వేద పండితుల మధ్య నామకరణం చేయించాడు గాలిబ్. మనుషులకే కాదు లేగదుడకు కూడా బారసాల నిర్వహించడం చర్చనీయాంశమైంది. లేగదుడను తన పిల్లలుగా భావించి బారసాల నిర్వహించి అందరికీ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. లేగదుడకు నూతన వస్త్రాన్ని కప్పి ఉయ్యాలలో వేసి ఊపుతూ జోలపాటలు పాడారు. మహిళలు మంగళహారతులిచ్చారు. ఈ వేడుకకు గ్రామస్తులను ఆహ్వానించి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మల్లేశంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. సమీపంలో అన్మన్పల్లె ఆవరణలో గోమత బాసలు అనేవి జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా కరోనాతోటి ఇప్పటికీ ఇబ్బందిగా పడుకున్నారు. ఆ సర్వదేవతలకు నిమిడి గోమాతలు సర్వదేవతలు ఇమిడి ఉన్నారు కనుక అందరు గోమాతను పూజించాలి, అందరు గోమాతను ఆరాధించాలి. నిత్య దైవంగా భావించి గోమాతను మన పక్షి మన జాతీయ పక్షిగా గుర్తించి గోమాతకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను.